వెల్కమ్ టు జార్ టీవీ హెల్త్ ఛానల్ హెల్త్ సూచనల కోసం వెంటనే జార్ టీవీ హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము పెట్టే వీడియోస్ మీ దాకా రావాలి అంటే బెల్లైకాన్ ని క్లిక్ చేయండి కొబ్బరి పీచు కొబ్బరి పీచు బయట పడేస్తున్నారా ఈ విషయాలు తెలిస్తే అసలు వేస్ట్ చేయరు దక్షిణ భారతదేశంలో కొబ్బరికాయ ఎక్కువగానే వాడుతుంటారు పూజలో గుడిలో శుభకార్యాల్లో కొబ్బరికాయ కొడితే శుభప్రదం కొబ్బరికాయను ఆధ్యాత్మికంగానే కాదు దీనిలోని కొబ్బరిని పిండి వంటల్లో కూర తయారులోనూ వాడుతుంటాం కొబ్బరికాయలోని గుజ్జే కాదు దాని బయట ఉన్న పీచు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా కొబ్బరి పీచు మన ఆరోగ్యానికి రక్షించుకోవడానికే కాదు వంటింట్లో గార్డెన్ లో కూడా వాడుకోవచ్చు కొబ్బరి పీచు చెత్త అనుకొని మీరు బయట పడేస్తుంటే కొబ్బరి పీచు వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో చూసి తెలుసుకుందాం విరోచనాలు తగ్గుతుంది కొబ్బరి పీచు విరోచనాలు జీర్ణక్రియ సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది మీరు విరోచనాలతో బాధపడుతుంటే కొబ్బరి పొట్టు వాటర్ తాగండి త్వరగా ఉపశమనం లభిస్తుంది బ్రెజిల్లోని చాలా ప్రాంతాల్లో కొబ్బరి పీచు వాటర్ని ఔషధంగా సేవిస్తారు కొబ్బరి పీచును వాటర్ తయారు చేయటానికి ముందుగా దాన్ని బాగా శుభ్రం చేస్తారు తర్వాత దాన్ని నీటిలో వేసి బాగా ఉడికిస్తారు దాన్ని ఫిల్టర్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి ఇలా వేడి చేసిన గోరువెచ్చని నీటిని తాగితే విరోచనాలు మటుమాయమవుతాయి తర్వాత ఆర్థోఫిటిక్ నొప్పి కొబ్బరి పీచు గొప్ప ఔషధమే మీరు ఆర్థోరైటిస్ నొప్పులతో ఇబ్బంది పడుతుంటే కొబ్బరి పీచు టీ తాగండి కొబ్బరి పీచులో ఉండే ఈ ఆకులు నమిలితే మీ పళ్ళు మిలమిలా మెరుస్తాయి పళ్ళను మెరిపిస్తుంది మీ పళ్ళు పసుపు పచ్చగా మారితే వాటిని తిరిగి మిలమిలా మెరిపించడానికి కొబ్బరి పీచు సహాయపడుతుంది దీనికోసం కొబ్బరి పీచును ప్యాన్లో వేసి మీడియం మంట మీద ఫ్రై చేయండి అలా నల్లగా మారిన తరువాత మంట ఆర్పేయండి దీన్ని పొడిగా చేసి పళ్ళను శుభ్రం చేయటానికి వాడుకోవచ్చు ఇలా వాడడం వల్ల పళ్ళు మిలమిలలాడుతూ తెల్లగా కనపడతాయి తర్వాత వంట పాత్రలు శుభ్రం చేసుకోవచ్చు పాత కాలంలో వంట పాత్రలు శుభ్రం చేయటానికి కొబ్బరి పీచు వాడేవారు ప్రస్తుతం అందరూ మార్కెట్లో దొరికే స్క్రబ్స్ ఎక్కువగా వాడుతున్నారు వీటి కారణంగా పర్యావరణానికి కూడా హాని జరుగుతుంది మార్కెట్లో దొరికే స్క్రబ్స్ కు బదులు కొబ్బరి పీచు వాడండి మీ ఖర్చు తగ్గుతుంది పర్యావరణానికి కూడా మంచి జరుగుతుంది నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో కొబ్బరి పీచు వేసి అంట్లు శుభ్రంగా చేసుకుంటే మీ పాత్రలు మెరిసిపోతాయి దోమలు తరిమి కొడుతుంది కొబ్బరి పీచు సంప్రదాయ ఇత్తడి పాత్రల్లో కొబ్బరి పీచు వేసి అందులో కొద్దిగా కర్పూరం వేసి మండిస్తే ఇంట్లో ఉన్న చెడు వాసన పోతుంది ఇలా చేస్తే ఇంట్లోని దోమలు కూడా పారిపోతాయి జుట్టుకు రంగులా కూడా ఉపయోగపడుతుంది కొబ్బరి పీచు తల చుట్టుకు రంగు వేయడానికి కొబ్బరి పీచును ఉపయోగించవచ్చు దీనికోసం ఒక ఇనుప పాత్రలో కొబ్బరి పీచు ఫ్రై చేయండి అది నల్లగా మారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి దీన్ని పొడి చేసి ఆ పొడిలో కొబ్బరి నూనె లేదా ఆవాల నూనె వేసి స్మూత్ పేస్ట్ లా చేయండి దీన్ని డైలా జుట్టుకు అప్లై చేసి కొద్దిసేపు ఆరనివ్వండి ఆ తరువాత తల స్నానం చేస్తే జుట్టు నల్లగా మారుతుంది ఇది మీ జుట్టుకు ఎలాంటి హాని కూడా కలగకుండా చేస్తుంది చూసారు కదండి కొబ్బరి పీచు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఇలాంటి హెల్త్ సూచనలు తెలుసుకోవాలి అంటే జిఆర్టీవీ హెల్త్ ఛానల్ ని చూస్తూనే ఉండండి హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ